నియోజకవర్గాలలో కొంత ఓటింగ్ పోలింగ్ శాతం ఎక్కువ తక్కువ నమోదైనప్పటికి కూడా ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి నా నియోజకవర్గంలో 54% ప్రచరితమైంది. వాస్తవంగా రాత్రి 3:30 వరకు రెవెన్యూ అధికారులందరూ కూడా సమీక్షించుకొని చేసిన లెక్కల ప్రకారం 58.2% వరంగల్ వెస్ట్లో నమోదైంది. ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రజానీకం అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా సమన్వయంతో పనిచేసినాం. కాబట్టి పార్టీ 4.5 సంవత్సరాల నుంచి చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. గత 4.5 సంవత్సరాల నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా మా ప్రచారంలో పాల్గొనడం కాకుండా నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆశీర్వదించి దీవించడం జరిగింది. అంటే ఇదంతా కూడా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేసినాం. కాబట్టి మరి రిజల్ట్ రాబోతుంది. నా విజయం తథ్యం. నా విజయమే కాకుండా మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తాను. నిన్న మా యువ నేత కేటీఆర్ గారు అందరి దగ్గర సమాచారం తీసుకున్నటువంటి సందర్భంలో నా నియోజకవర్గ సమాచారం కూడా అందివ్వటం జరిగింది. మరి వారి అంచనాలు ఎప్పుడు కూడా తారుమారు కాలేదు. కేటీఆర్ గారి అంచనాలు కానీ కేసీఆర్ గారి అంచనాలు ఎప్పుడు కూడా తారుమారు కాలేదు. గతంలో హైదరాబాద్లో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 100 సీట్లు గెలుచుకుంటామని చెప్పినప్పుడు వారు వారి అంచనాలకు సరిగా మరి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడం మరి విజయం సాధించడం జరిగింది. మరి ఈసారి 100 సీట్లు అన్నీ జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చిన ఎన్ని ఇతరులు అంచనా వేసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సర్వేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి సమాచారం బట్టి 100 సీట్లు రాబోతున్నాయి. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నా విజయం తర్వాత కూడా నేను ఎన్నికైన తర్వాత కూడా గతంలోలాగా ప్రతి శుక్రవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజాకూటమి అభ్యర్థి అనుచరులు మా కార్యకర్తలపైన దాడి చేయటం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 2-3 దిక్కులో మా కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది. మరి ఆ విషయంలో మేము పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఓటమి భయంతో ఇటువంటి సంఘటనలు పాల్పడటం భావ్యం కాదు. నిన్న నేను ప్రచారం తిరుగుతున్న ఓటర్లను కలుస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ప్రజలు ఓటర్స్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని ఓటర్ లిస్టులో తప్పిదాలు ఉన్నాయి, అది వాస్తవం. మరి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలి. గతంలో కూడా మాకు అవకాశం కల్పించినప్పుడు కలెక్టర్ గారితో ఆర్డీఓ రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఒకే కుటుంబంలో భార్యది ఉంటే భర్తది ఉంటలేదు, భర్తది ఉంటే భార్యది ఉంటలేదు, ఇద్దరిది ఉంటే కుటుంబ సభ్యులది ఉంటలేదు, పేరు కూడా మార్పిడి వస్తుంది. ఫోటో ఒకళ్ళది ఉంటే పేరు ఒకటి వస్తుంది. కాబట్టి నగరంలో ఇటువంటి పొరపాట్లు కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఓటింగ్ శాతం తక్కువైందని భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ. కాబట్టి దయచేసి రాబోయే రోజులైనా కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి ఓటర్ దేవుళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించినటువంటి ఓటర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. వీరందరినీ కూడా సమన్వయం చేసిన